फ्रेंड्स वेलकम टू माय चैनल मौनिका तेलुगु वंटलु ई रोजु ई वीडियोलो दग्गु जलुबु वच्चिनप्पुडु इंट्लो उंडे वस्तुवुलनु उपयोगिंचुकोनि एला तग्गिंचुकोवालो चूद्दां अंते काकुंडा प्रेजेंट उन्न कोविड सिचुएशन लो ब्रीथिंग प्रॉब्लम चाला मंदिकि वस्तुंदि कदा अटुवंटि वारिकि कूडा ई वीडियो चाला उपयोगपड़ुतुंदि तप्पकुंडा अंदरिकी षेर चेयंडि ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత కొంచెం వామును 2-3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి 2-3 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనకు ఇంట్లో ఈజీగా అవైలబుల్లో ఉండే వాము లవంగాలు కర్పూరంను ఉపయోగించి జలుబును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు ఫస్ట్ వన్ ఆనియన్ను ఉపయోగించి పొడి దగ్గు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్కు ఇలా పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా పొట్టు తీసి కట్ చేసిన ఆనియన్ ముక్కను నైట్ పడుకునే ముందు బుగ్గన పెట్టుకొని నిద్రపోతే ఆ జ్యూస్ గొంతులోకి వెళ్తుంది తెల్లవారేసరికి చాలా రిలీఫ్ వస్తుంది ఇలా 2-3 డేస్ చేస్తే దగ్గు చాలా త్వరగా క్యూర్ అవుతుంది ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు ఇది పూర్వకాలం నుండి పెద్దలు ఫాలో అవుతున్న టిప్పండి చాలా బాగా త్వరగా క్యూర్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ జలుబుకు సంబంధించి టిప్ చెప్పబోతున్నాను దీనికోసం ముందుగా ఒక పలుచటి క్లాత్ తీసుకోవాలి చూసారా ఇలా ఓపెన్ చేస్తే కింద బౌల్స్ కనిపిస్తున్నాయి ఇలా పలుచగా ఉంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు పలుచని పొడి క్లాత్లో డ్రై రోస్ట్ చేసుకున్న 1 స్పూన్ వాము 4 నుండి 5 కర్పూరం వేసుకోవాలి ఈ కర్పూరం ప్లేస్లో గడ్డ కర్పూరం అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ క్లాత్లో వాము కర్పూరం వేసిన తర్వాత ఇలా ముడి వేసుకోవాలి ఈ ముడి ప్లేస్లో దీనికి రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చండి ఇలా ముడి కట్టకుండా మొత్తం ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఇలా ముడి వేసిన తర్వాత జస్ట్ 2 చేతుల మధ్యన వేసుకుని లైట్గా రబ్ చేయాలి ఇలా రబ్ చేయడం వల్ల వాము కర్పూరం బాగా మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది జలుబు వచ్చినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి టైంలో దీన్ని స్మెల్ చూసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇది ఒక ఇన్హేలర్లా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఇది కూడా జలుబుకు సంబంధించింది ఒక పలుచని క్లాత్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసిన వాము 4 నుండి 5 కర్పూరం బిళ్ళలు 8 నుండి 9 లవంగాలు వేసుకోవాలి ఈ టిప్లో చూపిస్తున్న వైట్ క్లాత్ కొంచెం పెద్దగా ఉంది ఇంకొంచెం చిన్నగా ఉంటే మడతలు ఎక్కువగా పడకుండా ఉంటాయి దానివల్ల స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది ఇలా ముడి వేసుకున్న తర్వాత అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా జస్ట్ లైట్గా రబ్ చేయాలి ఈ టిప్ నాకు ఒక కోవిడ్ పేషెంట్ చెప్పారు దగ్గు జలుబులో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు 15 మినిట్స్కి ఒకసారి వీటిని స్మెల్ చూస్తూ ఉండడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది ఇలా ఆనియన్ని కట్ చేసి బుగ్గన పెట్టుకుని ఆ జ్యూస్ మింగడం వల్ల దగ్గు చాలా త్వరగా తగ్గుతుంది ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు నెక్స్ట్ వాము కర్పూరము ఇలా మూట కట్టి అప్పుడప్పుడు స్మెల్ చూడడం వల్ల జలుబు చాలా త్వరగా రిలాక్స్ అవుతుందండి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వారికి ఇటువంటి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది మనం బయట ఇన్హేలర్ కొనుక్కుంటాం కదా సేమ్ అలాగే ఉందండి డౌట్ అయితే అస్సలు లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే చెప్పండి దాని రిజల్ట్ ఎలా ఉందో దీన్ని అక్కడ ఇక్కడ పెట్టేస్తే గాలికి కర్పూరం కరిగిపోతుంది అంతేకాకుండా దాని స్మెల్ కూడా త్వరగా పోతుంది ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఒక జిప్ లాక్ బ్యాగ్ లేదా జస్ట్ ఒక చిన్న బాక్స్లో ఉంటాయి కదా చిన్న చిన్న బాక్స్లో అటువంటి వాటిలో వేసి స్టోర్ చేసుకోవచ్చు గాలి వెళ్లకుండా స్టోర్ చేసుకోవడం వల్ల దాని స్మెల్ అలాగే ఉంటుంది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది ఇవి సేమ్ బయట మనం షాప్లో కొంటాం కదా ఇన్హేలర్స్ అలాగే ఉన్నాయండి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి జలుబు నుంచి చాలా రిలీఫ్ వస్తుంది చూశారు కదా ఇంట్లోనే ఇన్హేలర్ తయారీ విధానం మరియు దగ్గు నుండి ఎలా ఉపశమనం పొందాలో ప్రస్తుత పరిస్థితుల్లో నార్మల్ దగ్గు జలుబు వచ్చినా భయపడుతున్నాము అటువంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మౌనికా తెలుగు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్